थैंक यू फॉर बीइंग हियर ఈరోజు ఈ వీడియోలో మనం అసలు డ్రాయింగ్కి ఏ పెన్సిల్స్ యూజ్ చేస్తారు అండ్ వాటిలో ఉన్న టైప్స్ ఏంటి అండ్ మెయిన్గా మనం డ్రా చేసేటప్పుడు పెన్సిల్ ఎలా పట్టుకోవాలి అండ్ షేడింగ్ చేసేటప్పుడు పెన్సిల్ ఎలా పట్టుకోవాలి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కనుక ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్కు ట్యాప్ చేయండి. సో లేట్ చేయకుండా ఈరోజు వీడియో స్టార్ట్ చేశాను. ముందుగా मन ड्राइंग की ए पेंसिल्स यूज चूद्दाम. मेरे इक्कड़ चूस्तुन्नारु कदा इवे फैबर कैस्टल पेंसिल्स इवे ड्राइंग पेंसिल्स अन्नमाट. दींट्लो डिफरेंट टाइप्स ऑफ पेंसिल्स उंटाई 2B 3B 4B 5B 6B एंड 8B. ई डिफरेंसेस एंटंटे 2B तो कंपेयर चेसुकुन्नप्पुडु 3B अनेदी 2B कन्ना कोंचेम डार्क गा पडिंदि, अलागे 4B 3B कन्ना कोंचेम डार्क गा, अला 8B की वेसर की 8B अने चाला डार्क अन्नमाट. सो ई 6 टाइप्स ऑफ पेंसिल्स यूज मैं ड्राइंग अने चेस्तां. ई पेंसिल्स एंदुकु यूज चेस्तारंटे अडवांटेज चूडंडि, इवि द सॉफ्टर डार्कर लीड्स. इवि मनं ड्रा चेसेटप्पुडु सॉफ्ट गा उंटाई, ईजी गा ड्रा चेयोच्चु अंड वीट लीड्स वच्चेसरिकि चाला डार्क गा पड़ता आर् ऐडियल फर् ड्राइंग स्केचिंग अंड षेडिंग. मन स्केचिंग मन षेडिंग चेसेटप्पुडु मन ड्रा चेसेटप्पुडु ఇవి చాలా చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట ఈ పెన్సిల్స్ యూస్ చేయడానికి. అండ్ బ్రేక్ రెసిస్టెంట్ లీడ్. బ్రేక్ రెసిస్టెంట్ లీడ్ అంటే మనం డ్రా చేసేటప్పుడు మనం ఎప్పుడన్నా బలంగా డ్రా చేసినా కానీ ఆ లీడ్స్ అనేవి బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. క్లాసిక్ హెక్సాగోనల్ షేప్, వాటి షేప్ వచ్చేసి హెక్సాగోనల్ అంటే సిక్స్ మనకి పట్టుకోవడానికి ఈజీగా ఉంటాయి అన్నమాట. ఈజీ షార్ప్నింగ్, వీళ్ళు ఎప్పుడైనా లీడ్స్ విరిగిపోయినప్పుడు మనం ఈజీగా షార్ప్ చేసుకోవచ్చు. సో ఇవన్నమాట మెయిన్లీ డ్రాయింగ్కి యూస్ చేసే పెన్సిల్స్. నేను ఇప్పుడు ఓపెన్ చేసి లోపల ఎలా ఉంటాయి అనేది ఆ సిక్స్ టైప్స్ ఆఫ్ పెన్సిల్స్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇవే ఆ సిక్స్ టైప్స్ ఆఫ్ పెన్సిల్స్. ఈ ఫస్ట్ వచ్చేసరికి 2B 3B 4B 5B 6B అండ్ 8B. మీరు చూస్తే ఇక్కడ వీటి లీడ్స్ అనేవి 2B ఏమో చిన్నగా ఉండిద్ది, అలాగే 8B వచ్చేసరికి వాటి లీడ్స్ యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. దీనివల్ల యూజ్ ఏంటంటే 2B 3B 4 5 ఇవిదే ఈ 4 పెన్సిల్స్ యూస్ చేసి మనం ఒక డయాగ్రామ్ యొక్క అవుట్ లైన్ డ్రా చేయడానికి, ఐస్ డ్రా చేయడానికి, నోస్, ఇయర్స్ ఇలాంటి బాడీ యొక్క ఇన్నర్ ఆర్గాన్స్ లేదా ఇవన్నీ డ్రా చేయడానికి, హెయిర్ స్టైల్స్ ఇవన్నీ డ్రా చేయడానికి మనకి 4 పెన్సిల్స్ అనేవి యూజ్ అవుతాయి. అండ్ ఫైనల్గా ఈ 2 పెన్సిల్స్ వచ్చేసరికి వీటి లీడ్స్ లావుగా అండ్ డార్క్గా పడతాయి, కాబట్టి మనం వీటిని యూజ్ చేసి షేడింగ్, మెయిన్గా షేడింగ్ చేయడానికి అండ్ హెయిర్ స్టైల్స్కి, ఓకే, ఇలాంటి ఈ పెన్సిల్స్ యూజ్ చేస్తాం. ఈ పెన్సిల్స్ యూజ్ చేయటం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇవి ఎంత లావుగా ఉండటం వల్ల మనకి చాలా డార్క్గా అండ్ ఒకేసారి ఎక్కువ ఏరియాలో స్ప్రెడ్ చేయొచ్చు. ఇప్పుడు సన్న లీడ్ ఉన్న పెన్సిల్స్ తీసుకుంటే ఏమైంది, మనం చాలా టైం పట్టిద్ది అవి షేడ్ చేయడానికి. అదే ఈ పెన్సిల్స్ తీసుకుంటే చాలా లీడ్స్ పెద్ద లీడ్స్ ఉండడం వల్ల ఇలా తొందరగా అయిపోయింది మనం షేడ్ చేసేటప్పుడు. చూస్తున్నారు కదా ఇలా షేడ్ చేసేటప్పుడు తొందరగా షేడ్ చేయొచ్చు. అదే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ 2B తీసుకుందాం. 2B తీసుకొని మన షేడింగ్ 2B యూజ్ చేస్తే ఏమైంది, ఎక్కువ టైం పట్టింది. మనం అలా షేడ్ చేసుకుంటూ ఉంటే ఎక్కువ టైం పట్టింది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి మనం 8B పెన్సిల్ అనేది యూజ్ చేస్తాం. ఈ 8B అనేది 8B యూజ్ చేసి మనం తొందరగా షేడ్ చేయొచ్చు. అదనమాట మెయిన్ అడ్వాంటేజ్ డ్రా చేసేటప్పుడు పెన్సిల్ ఎలా పట్టుకోవాలి అనేది చూద్దాం. మనం ఏదైనా నోట్స్ రాసేటప్పుడు నార్మల్గా పెన్సిల్ ఎలా పట్టుకుంటాం, ఇలా పట్టుకుంటాం. కొంతమంది ఇలా పట్టుకుంటారు, కొంతమంది ఇలా పట్టుకుంటారు, వాళ్ళ కన్వీనియంట్ ప్రకారం వాళ్ళు పట్టుకుంటారు. సో డ్రాయింగ్కి వచ్చేసరికి మనకి స్మూత్గా అండ్ మన హ్యాండ్ ఫ్రీగా మూవ్ అవ్వాలంటే పెన్సిల్ ఎలా పట్టుకోవాలంటే ఫస్ట్ ఇలా 2 ఫింగర్స్తో పట్టుకుంటారు కదా, ఇలా పట్టుకున్న తర్వాత ఈ మిడిల్ ఫింగర్ని ఇలా కింద పెన్సిల్ కింద అనేది ప్లేస్ చేయాలన్నమాట. పెన్సిల్ కింద అనేది ప్లేస్ చేసి మీరు పెన్సిల్ ఎంత పైకి పట్టుకుంటే మీకు డ్రాయింగ్ అనేది అంత స్మూత్గా అండ్ అంత క్లీన్గా అనేది వచ్చింది అన్నమాట. అది ఇప్పుడు మీరు ఇలా 3 ఫింగర్స్ ఇలా పట్టుకుంటే ఏమైంది, మీ హ్యాండ్ అనేది ఫ్రీగా మూవ్ అవ్వదు. మూవ్ అవ్వకపోతే ఏమైంది, మీరు అక్కడక్కడ ఒక్కో లైన్ మీద ఇలా డ్రా చేసుకుంటే వెళ్ళాల్సి వచ్చింది.
అదే మీరు పెన్సిల్ లాంగ్గా పట్టుకొని ఇలా మిడిల్ ఫింగర్ కింద ప్లేస్ చేస్తే మీ హ్యాండ్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది అన్నమాట. ఫ్రీగా మూవ్ అయినప్పుడు ఏమైంది, మీరు జస్ట్ ఒకేసారి ఇలా ఒక లైన్ డ్రా చేయొచ్చు, ఇలా ఒక లైన్ డ్రా చేయొచ్చు. అదే మీరు ఇలా పట్టుకుంటే మీ హ్యాండ్ అనేది ఫ్రీగా మూవ్ అవ్వదు, మీరు ఇలా 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 మీరు లైన్ గీయాల్సి వచ్చింది. అలా గీసినప్పుడు ఏమైంది చూసారు, ఇక్కడ మనకి మీరు ఎక్కడైతే జాయిన్ చేశారు అక్కడ డార్క్ డాట్స్ లాగా వస్తాయి. దీనివల్ల ఏమైందంటే, ఒకవేళ మనం డ్రా చేసింది ఎక్కడైనా మిస్టేక్ వచ్చినా మనం రబ్ చేసినప్పుడు ఏమైందంటే ఆ డాట్స్ అనేవి అలాగే ఉంటాయి అన్నమాట. సో డయాగ్రామ్ అంత ఎఫెక్టివ్గా అనిపించదు. సో ముందుగా మనం పెన్సిల్ని ఇలా పట్టుకోవాలి, ఫ్రీగా అండ్ గట్టిగా పట్టుకోకూడదు, ఫ్రీగా పట్టుకోవాలి. అండ్ హ్యాండ్ అనేది చాలా లూజ్గా ఉండాలి. లూజ్గా ఉంటే మనం ఇలా డ్రా చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఒకేసారి పెద్ద పెద్ద లైన్స్ డ్రా చేయొచ్చు అండ్ స్మూత్గా నీట్గా డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ డ్రా చేసేటప్పుడు ఎలా పట్టుకోవాలి, షేడింగ్ చేసేటప్పుడు ఎలా పట్టుకోవాలి, ఎలా పట్టుకొని మనం షేడింగ్ చేయగలమా చేయలేం, ఇలా వచ్చింది తప్పు డార్క్గా వచ్చింది. మనం షేడింగ్ చేసేటప్పుడు ఎలా పట్టుకోవాలండి, ఇప్పుడు డ్రా చేసేటప్పుడు ఎలా పట్టుకుంటాం కదా, షేడింగ్ చేసేటప్పుడు ఇలా తిప్పి ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకుని మీరు హ్యాండ్ అనేది ఎంత దూరంగా పెట్టుకొని పెన్సిల్ లీడ్ ఎంత బయటికి పెడితే అంత ఈజీగా షేడ్ చేయగలరు. ఇప్పుడు ఈ బాక్స్ ఉంది, నేను ఇందులో షేడ్ చేయాలంటే ఇలా పట్టుకున్నాను. ఇలా పట్టుకుంటే ఏమైంది, నాకు అనేది చాలా టైం పట్టింది షేడింగ్ చేయడానికి కదా, చాలా టైం పట్టింది. అదే మీరు పెన్సిల్ వెనక్కి ఇలా పట్టుకొని ఇలా పెట్టుకుంటే మీరు షేడింగ్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. ఇలా చేయటం వల్ల ఏమైందంటే మనకి షేడింగ్ అనేది నీట్గా వచ్చింది, తొందరగా అయిపోయింది. మీరు ఇలా ఇలా దగ్గరగా పట్టుకొని ఇలా షేడింగ్ చేస్తూ ఉంటే మనకి ఏమైంది, టైం వేస్ట్ అయింది. అండ్ మీకు లైట్గా రావాల్సిన చోట కూడా ఇలా డార్క్గా వచ్చింది. ఇలా పట్టుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంది, మనం పెన్సిల్ స్మూత్గా పట్టుకోవచ్చు, తొందరగా అయిపోయిద్ది. అండ్ మనం ప్రెషర్ పెట్టిన దాన్ని బట్టి మీకు లైట్గా కావాలనుకుంటే లైట్గా డ్రా చేసుకోవచ్చు, డార్క్గా కావాలనుకుంటే డార్క్గా డ్రా చేసుకోవచ్చు, లైట్గా కావాలనుకుంటే లైట్గా, డార్క్గా కావాలనుకుంటే డార్క్ అలా. సో షేడింగ్కి ఎలా పట్టుకోవాలన్నమాట, మీరు మీకు అడ్వాంటేజ్ అనమాట, మీకు ఎలా వీలుకుంటే అలా పట్టుకోవాలి. అంతేగాని ఇలా మాత్రం పట్టుకోకూడదు, ఇలా పట్టుకుంటే మాత్రం మన షేడింగ్ అనేది చాలా కష్టమైంది. పట్టుకుంటే ఇలా ఎలా పట్టుకోవాలి, కొంతమంది ఎలా డ్రా చేస్తారు, ఎలా డ్రా చేస్తారు. సో అలా అందరికీ కుదరదు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, మీరు ఇలా డ్రా చేసినప్పుడు వెంటనే షేడింగ్కి హ్యాండ్ ఇలా తిప్పి ఇలా, లేకపోతే ఇంకొక అడ్వాంటేజ్ అంటే ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్నప్పుడు మీకు ఏంటంటే షేడింగ్ ఇంకా చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట, స్పీడ్గా షేడింగ్ చేసేయచ్చు. చూసారు కదా, నిన్నదంతా కంపేర్ చేసుకున్నప్పుడు ఇది ఇంకా ఈజీగా ఉంది ఇలా అన్నమాట. డ్రా చేసేటప్పుడు ఇలా పట్టుకోవాలి, షేడింగ్ చేసేటప్పుడు ఇలా చేయొచ్చు. మీకు అంతగా అలా కూడా కుదరపోతే ఇలా పట్టుకొని ఫింగర్స్ మధ్యలో పెన్సిల్ ఇలా పట్టుకొని ఇలా అయినా షేడింగ్ చేసుకోవచ్చు. ఓకేనా, అలా అన్నమాట. ఈ 6 పెన్సిల్స్ యూజ్ చేసి మనం డ్రాయింగ్ అనేది నేర్చుకుందాం. ఇంకా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రేయాన్స్ అండ్ ఆయిల్ పాస్టల్స్ అని ఉంటాయి, అవి ఇవన్నీ యూస్ చేసుకుని మనం డ్రాయింగ్ చేస్తాం. కాకపోతే ఇప్పుడు మనం బేసిక్ లెవెల్లో ఉన్నాం కాబట్టి జస్ట్ మనం ఒక్కొక్క పార్ట్ నుంచి నేర్చుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఈ వీడియోలో మనం ఏ పెన్సిల్స్ యూస్ చేస్తారు అండ్ ఏ పెన్సిల్ ఎందుకు యూస్ చేస్తారు అనేది చూసాం. నెక్స్ట్ వీడియోలో షేడింగ్ ఎలా చేయాలి, షేడింగ్లో టైప్స్ ఏంటి, ఎలా స్టార్ట్ చేయాలి, ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా నెక్స్ట్ వీడియో అప్డేట్ కోసం ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.